Welcome to Future Tech Agriculture channel. నమస్కారం అండి. ఇప్పుడు మనము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి తెలుసుకుందాం. దీనిలో చాలామందికి 4 విడతలు డబ్బులు పడ్డాయి, కానీ కొంతమంది రైతులకి 1వ విడత పడింది, 2వ విడత పడింది, కానీ 3వ విడత పడలేదు, 4వ విడత పడలేదు. ఎందుకు పడలేదు, ఈ 2 విడతలు ఎందుకు పడలేదు మనం తెలుసుకుందాం. అలాగే కొంతమంది రైతులకి మొదటి 3 విడతలు పడ్డాయి, 4వ విడత డబ్బులు పడలేదు, దీనికి కూడా రీజన్ ఏదో తెలుసుకుందాం. అలాగే వాళ్ళకి డబ్బులు ఏ విధంగా రావాలో, దానికి ఏం చేయాలో కూడా మనం వీడియోలో ముందు తెలుసుకోగలుగుతాం. నమస్కారం అండి. మనం ముందుగా పిఎం కిసాన్లో బెనిఫిషరీ 4వ ఫేజ్లో డబ్బులు పడ్డాయో లేదో చూద్దామండి. ముందుగా మనం పిఎం కిసాన్ అని గూగుల్లో టైప్ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ మనకి పిఎం కిసాన్ని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఫార్మర్స్ కార్నర్ అని ఉంది కదండి, దీనిలో 3rd ఆప్షన్ బెనిఫిషరీ స్టేటస్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. నో యువర్ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంది కదండి, దీంట్లో ఆధార్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఈ 3 ఫార్మర్ యొక్క డీటెయిల్స్ టైప్ చేసి గెట్ డాటా క్లిక్ చేస్తే అతని యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఎగ్జాంపుల్కి ఆధార్ నెంబర్ టైప్ చేస్తున్నాం. ఇది టైప్ చేశాక గెట్ డాటా క్లిక్ చేయాలి. చూడండి, మనకి ఫార్మర్ అప్లికేషన్ స్టేటస్, ఫార్మర్ నేమ్, మొబైల్ నెంబర్, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ మొత్తం వస్తాయండి. ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ డేట్ పిఎం కిసాన్ పోర్టల్ 19 February 2019 ఉంది. ఈ ఫార్మర్కి స్కీమ్ స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి 4 ఇన్స్టాల్మెంట్ వచ్చాయి. చూడండి, మనకి 4th ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ డేట్ 3rd January 2020. సో ఇతనికి ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఎగ్జాంపుల్కి ఇంకో ఆధార్ కార్డు చూద్దామండి. మనం ఇంకో ఫార్మర్ని క్లిక్ చేసి చూస్తున్నాము. ప్రజెంట్ చాలామందికి 3rd ఇన్స్టాల్మెంట్ లేక 4th ఇన్స్టాల్మెంట్ పడలేదు. ఎందుకు పడలేదు అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ ఫార్మర్ కూడా 15th March స్టార్టింగ్లోనే పిఎం కిసాన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అయ్యింది. సో ఇతనికి 1st ఇన్స్టాల్మెంట్ పడింది, 2nd ఇన్స్టాల్మెంట్ పడింది, అలాగే 3rd 4th ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల డబ్బులు పట్టలేదు. 3rd మరియు 4th ఇన్స్టాల్మెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల లేదా అకౌంట్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఐఎఫ్ఎస్ కోడ్ మారుతుంది, దానివల్ల అమౌంట్ పడకపోవచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల అమౌంట్ రిజెక్ట్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే అకౌంట్ డార్మెంట్లో ఉండడం వల్ల కూడా అమౌంట్ పడకపోవచ్చు, దీనివల్ల కూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ 3-4 రీజన్లలో ఏదో ఒక రీజన్ వల్ల డబ్బులు పడకపోవచ్చు. సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలంటే ఫార్మర్ అకౌంట్ నెంబర్ తీసుకొని వెళ్ళి మండల వ్యవసాయ కార్యాలయంలో ఇవ్వడం వల్ల మార్పు చేసి న్యూ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేస్తారు. మనం ఇంకో ఆధార్ కార్డు చూద్దాం. సో మనం ఇంకో ఫార్మర్ చూస్తున్నాము. సో ఇతను కూడా స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యాడు. సో హీ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ 4 ఇన్స్టాల్మెంట్స్. ఇక్కడ ఇతనికి 1st ఇన్స్టాల్మెంట్ పడింది క్రెడిట్, 2nd ఇన్స్టాల్మెంట్ కూడా క్రెడిట్ అయిపోయింది, 3rd ఇన్స్టాల్మెంట్ కూడా క్రెడిట్ అయింది, 4th ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ కాలేదు. ఇక్కడ నో రీజన్, వాళ్ళు ఏం చూపించట్లేదు రీజన్ కూడా. మనం ఇంతకుముందు చూపించిన ఫార్మర్కి, ఫస్ట్లో చూపించిన ఫార్మర్కి సేమ్ రిజిస్ట్రేషన్ డేట్లో డబ్బులు పడ్డాయి, కానీ ఇతనికి డబ్బులు పడలేదు. సో ఇతనికి డబ్బులు పడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫార్మర్ ఏం చేయాలంటే అతను ఒక నేమ్ చూసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డులో నేమ్కి ఇక్కడ ఉన్న నేమ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో నేమ్ డిఫరెన్స్ వల్ల పిఎం కిసాన్లో డబ్బులు అవ్వడం జరిగింది చాలామందికి. సో సో దానివల్లనే చాలామందికి థర్డ్ లేక ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ పడలేదండి. సో ఇన్కేస్ ఫార్మర్ ఇక్కడ నేమ్ డిఫరెంట్ ఉండడం వల్ల పడలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను ఆధార్ కార్డు జాస్ తీసుకెళ్ళి మండల వ్యవసాయ కార్యాలయంలో ఇవ్వాలి. లేదంటే తన సెల్ఫ్గా కూడా ఆధార్ కార్డు ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇప్పుడు విషయంలో మనము ఫార్మర్స్ కార్యాలయానికి వెళ్ళాం కదా, బెనిఫిషియరీ స్టడీస్ ఇంతకుముందు వెళ్ళాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్ అని, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయాలంటే మనం ముందుగా మన ఆధార్ కార్డు నెంబర్ టైప్ చేయాలి. తర్వాత మనం సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మనం ఇంతకుముందు మనం చూసాం కదా, నేమ్ కరెక్షన్ వల్ల మనకి అమౌంట్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో అక్కడ ఫార్మర్కి పడలేదు. ద రీజన్ ఈజ్ ఆధార్ నేమ్ డిఫర్ వల్ల అతనికి డబ్బులు పడలేదు. సో హియర్ ఫార్మర్ ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫార్మర్ ఆధార్ కార్డులో యాజ్ ఇట్ ఈస్ ఫార్మర్ ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు టైప్ చేసి, స్పేస్ ఉంటే స్పేస్ ఇచ్చి, మళ్ళీ నేమ్ టైప్ చేయాలి వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇక్కడ టైప్ చేసి అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది సైట్లో అప్డేట్ అయిపోతుంది. విత్ ఇన్ 1 monthలో అదర్ 2 monthsలో అతనికి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ పడుతుంది. లేదంటే ఇలా చేయడానికి రాకపోతే ఆధార్ జిరాక్స్ తీసుకొని మండల వ్యవసాయ కార్యాలయంలో ఇస్తే సరిపోతుంది.